पश्चिम गोदावरी जिला पेदवेगी मंडल मुंडूर ग्रामा की चंदन दलित रईत भीमडोल वीरराघव हत्य के निंदुतुलनु तक्षणमे अरेस्ट चेयालनि पलु दलित संघाल नायकुलु डिमांड चेशारु। एलूर जिल्ला केंद्र प्रभुत्व आसुपत्रि वद्द दलित संघाल आध्वर्यंलो धर्ना निर्वहिंचारु। దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది। దీంతో సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్, టూ టౌన్ సీఐ బి ఆదిప్రసాదులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు। డీఎస్పీ ఆందోళనకారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పొలానికి నీటిని మళ్లించే క్రమంలో ఘర్షణ మొదలై అగ్రకులాలకు చెందిన వ్యక్తులు భీమడోలు వీరరాఘవులను హతమార్చారన్నారు। తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। पश्चिम गोदावरी जिला मंदूर ग्राम में वीरराघव एससी रैतनी कम सामाज वर्ग चुनाव दारुण चंपा चला बाधाक पाशवेक आटवेक सामज अभिवृद्धि चंदत रोज इंटर दाड़ को एससी एसटी चट सर अमल एसी एसटी चट सर अमल रोज మిగతా వారిలో భయం ఉంటది, ఎస్సీల జోలికి వెళ్తే శిక్షిస్తారని, అవన్నీ లేకుండా రాజకీయాలకి పలుకులకు అడ్డంపడి ఇటువంటి దాడులకి ప్రోత్సహిస్తున్నారు। రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ లేకపోవడం వల్లే ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి। తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేయాలి। ఏదైతే షెడ్యూల్ కులాలకి వరంగా మన ఎస్సీ ఎస్టీ కమిషన్ నైవీర్యం అయిపోవడం పట్ల సమాజంలో ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు లేవడం వల్ల ఎస్సీ ఎస్టీ చట్టాల మీద ఒక అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి దాడులు జరుగుతున్నాయి। ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడమే కాదు ఎటువంటి విచారణ లేకుండా కోర్టు శిక్షించాలి। దళితులపై దాడి చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని తెలిసిన రోజు ఇటువంటి దాడులు కొంతవరకైనా ఆగుతాయి। దళిత సామాజిక వర్గాల్లో నిజంగా భయంతో కూరుకుపోయినాయి, వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి। ఈరోజు ఈ సమాజంలో నరరూప రాక్షసుల కంటే గౌరవమైన మనుషులు ఉన్నారని ఈరోజు తెలిసింది। ఇంత ఎస్సీ షెడ్యూల్ కులాలు ఎంత నీచ స్థితిలో ఉన్నారో వాళ్ళ వాళ్ళ మనసుల్లో మీకు అర్థమవుతుంది। కొట్టి చంపడం అంటే ప్రాణ దళిత ప్రాణాలకు విలువ లేదా? దళిత ప్రాణాలకి ప్రభుత్వం రక్షణ కల్పించదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం। అలాగే నిందితుల్ని శిక్షించడంతో పాటు చనిపోయిన వ్యక్తి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి, అదే 50 లక్షల ఎక్స్క్యూజ్ చెక్ కూడా ప్రకటించి దళితులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం। పశ్చిమ గోదావరి జిల్లా మండూరు గ్రామంలో వీరరాఘవ అనే ఒక ఎస్సీ రైతుని కమ్మ సామాజిక వర్గం చెందిన ఇద్దరు దారుణంగా కొట్టి చంపడం చాలా బాధాకరం, పాశవికంగా ఆటవికంగా సమాజ అభివృద్ధి చెందుతున్న రోజుల్లో కూడా ఇటువంటి దాడులు కొనసాగుతున్నాయంటే ఎస్సీ ఎస్టీ చట్టాలు సరిగ్గా అమలు చేయకపోవడమే। ఏదైతే ఎస్సీ ఎస్టీ చట్టాలు సరిగ్గా అమలు చేసిన రోజు మిగతా వారిలో భయం ఉంటుంది, ఎస్సీల జోలికి వెళ్తే శిక్షిస్తారని, అవన్నీ లేకుండా రాజకీయాలకి పలుకులకు అడ్డంపడి ఇటువంటి దాడులకి ప్రోత్సహిస్తున్నారు। రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ లేకపోవడం వల్లే ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి। తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేయాలి। ఏదైతే షెడ్యూల్ కులాలకి వరంగా మన ఎస్సీ ఎస్టీ కమిషన్ నైవీర్యం అయిపోవడం పట్ల సమాజంలో ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు లేవడం వల్ల ఎస్సీ ఎస్టీ చట్టాల మీద ఒక అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి దాడులు జరుగుతున్నాయి। ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడమే కాదు ఎటువంటి విచారణ లేకుండా కోర్టు శిక్షించాలి। దళితులపై దాడి చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని తెలిసిన రోజు ఇటువంటి దాడులు కొంతవరకైనా ఆగుతాయి। దళిత సామాజిక వర్గాల్లో నిజంగా భయంతో కూరుకుపోయినాయి, వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి। ఈరోజు ఈ సమాజంలో నరరూప రాక్షసుల కంటే గౌరవమైన మనుషులు ఉన్నారని ఈరోజు తెలిసింది। ఇంత ఎస్సీ షెడ్యూల్ కులాలు ఎంత నీచ స్థితిలో ఉన్నారో వాళ్ళ మనసుల్లో మీకు అర్థమవుతుంది। కొట్టి చంపడం అంటే దళిత ప్రాణాలకు విలువ లేదా? దళిత ప్రాణాలకి ప్రభుత్వం రక్షణ కల్పించదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం। అలాగే నిందితుల్ని శిక్షించడంతో పాటు చనిపోయిన వ్యక్తి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి, అదే 50 లక్షల ఎక్స్క్యూజ్ చెక్ కూడా ప్రకటించి దళితులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం। అత్యాచారాలు పరంపర కొనసాగుతున్నాయి, ఎన్ని ఉద్యమాలు చేసినా ఎంత ఆందోళన చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అదేవిధంగా చట్టాలను కానీ సవరించే పరిస్థితి కనపడట్లేదు। గత పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ హత్యలు కట్టడ చేయడంలో విఫలమయ్యారని దళితుల పక్షాన చెప్పదలుచుకున్నాము। ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పెద్దవేగ మండలం మండూరు గ్రామంలో అగ్రవర్ణాల అహంకార భూస్వాములు
మా దళిత రైతుపై కిరాతకంగా హత్య గావించడం జరిగింది. వారి కమ్మ సామాజిక అహంకారంతో మా వీర రాఘవల్ని హత్య గావించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రెస్ ప్రకటించాలి. అదే విధంగా వారి కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఆ రైతు కుటుంబానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని దళితుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమము ఈ రాఘవయ్య కుటుంబానికి న్యాయం జరగలేని పక్షంలో ఏలూరులోనే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా అదే విధంగా ఈ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయడానికి దళితుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.